పత్తికొండ అదే విధంగా డో నియోజకవర్గంలో ప్యాపిలి ప్రాంతాల్లో ఎదేచ్చగా ఇసుక అదే విధంగా ఎర్రమట్టి అక్రమ రవాణా అవుతోంది కర్నూలు జిల్లాలో అదే విధంగా ఎర్రమట్టి ప్రధానంగా ఈ రెండు ప్రాంతాల్లో దోపిడీ జరుగుతోందని చెప్పి పత్రికల్లో ప్రజల్లో రకరకాలుగా ప్రచురణ జరిగిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఒక బాధ్యతగా గుర్తెరిగి ఒక నలుగురు సభ్యులతో ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి ఆ యొక్క కమిటీ యొక్క బాధ్యత ఆ రెండు ప్రాంతాల్లో పరిశీలించి అక్కడ నిజంగా అక్రమ రవాణా జరుగుతా ఉందా రియల్టర్లో లేదా రాజకీయ నాయకుల కన్సన్నల్లో ఏదేచ్చగా దోపిడీ జరుగుతా ఉందా అనేటువంటి ఒక నిర్ణయ అభిప్రాయాన్ని సేకరించవలసిందిగా ఆదేశించడం అందుకు మేము ఈరోజు పత్రికాముఖంగా బహిరంగ ప్రకటించడం అదేవిధంగా కర్నూలు జిల్లా పోలీస్ అధికారులు కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు అనుమతి కోసం పెట్టడం ఈ విధంగా ఈ కార్యక్రమానికి ఈరోజు మేము ఉద్ధృతులయ్యాం కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు అదేవిధంగా ఇతర నేతలు అంటే ఎక్కడ ఏం జరిగినా కూడా ప్రధాన ప్రతిపక్షం యొక్క స్వేచ్ఛను అరింపజేసి మా గొంతులు నొక్కి మీరు ఎక్కడికి వెళ్ళకూడదు స్వేచ్ఛ వాయువులు పీల్చకూడదు ప్రతిపక్షం అంటే ప్రజల పక్షాన ఉండకూడదు మౌనంగా మీ వంతుగా మీరు రాజకీయాలకు దూరంగా ప్రజలకు దూరంగా బతకండి అనేటువంటి ఒక గృహ నిర్బంధాన్ని అదేవిధంగా అన్యాపదంగా అనేక రకాల సందర్భాల్లో కేసులు పెట్టడం నిర్బంధించడం మా గొంతు నొక్కడం అనేటువంటిది దేనికి సంకేతం అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ భారతదేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛగా తమ భావాల్ని అభిప్రాయాల్ని చెప్పుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది ఆ విధంగా కాకుండా భారత రాజ్యాంగానికి రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛని ఈ తూట్టుపొడిచే రీతిలో ఈ ప్రభుత్వం వివరించడం జగన్మోహన్ రెడ్డి గారికి సరైంది కాదు ఈరోజు అనంతపురం నుంచి మేము బయలుదేరుతుంటే గృహ నిర్బంధం చేసి ఉదయం నుంచి ఈ గృహ నిర్బంధం మూలాన ఎక్కడికి కూడా మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి పోలీసుల నుంచి చుట్టూ వలయంగా ఏర్పడడం అదేవిధంగా కార్యకర్తలంతా కూడా మరి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తే కూడా లేదు నోటీస్ తీసుకొని చెప్పి మరి హుకుం జారీ చేయడం అనేటువంటిది సరైన సంప్రదాయం కాదు నేను అడిగాను ఉన్నతాధికారులకి ఒకసారి మాట్లాడండి ఈరోజు మీకు వీలు కాదు ఎందుకు వీలు కాదు అంటే అక్కడ అరాచకం జరుగుతుంది అక్కడ హింస జరిగేటువంటి ప్రబలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అక్కడ వేరే పార్టీ వాళ్ళు కూడా అక్కడ దాడి చేసేటువంటి పరిస్థితి ఉందని అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రతిపక్షంగా మేము ఒక కమిటీ వెళ్తే మాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీ మీద లేదా ఒకవేళ రక్షణ కల్పించలేనప్పుడు అక్కడ ఎవరైతే దౌర్జన్యం చేస్తారని చెప్పి ఆ కొండల్లో లేదా ఆ ప్రాంతంలో అక్కడ మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీ నిఘా విభాగాలు తెలియజేసినటువంటి ఆ యొక్క సమాచారం మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని నిర్బంధించి మాకు స్వేచ్ఛగా మమ్మల్ని అక్కడ పంపించి నిజ నిర్ధారణ చేసిన బాధ్యత ఉంది నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని సుట్టుకోవట్టు అడుగుతున్నాను ఏ నిజ నిర్ధారణ కమిటీ అయితే మేము అక్కడ పోతున్నామో ఒక తట్ట మట్టి కూడా బయటకు వేయలేదు అనేటువంటిది నిజమైనప్పుడు మేము నిష్పక్షపాతంగా ఒక తట్ట మట్టి కూడా పంపు కొండల్లో తీయలేదు ఏ మంత్రులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ లేదా దీంట్లో దోపిడీ కానీ జరగదని చెప్పి మేము నిజాయితీగా చెప్తామని చెప్పి కూడా పత్రికాముఖంగా మనవి చేస్తున్నాను మరి అది చెప్పడానికి కూడా మీరు అవకాశం ఇవ్వండి అంటే మేము నిజాయితీగా ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని చెప్పి అసత్యాలు అభూత కల్పనలతో కాకుండా నిజ నిర్ధారణ కమిటీగా మనస్సాక్షిగా అది ఏమీ దోపిడీ జరగకపోతే జరగదని చెప్పి కూడా చెప్తాం ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా మరి మీరు ఎందుకు నిర్బంధిస్తున్నారు ఈ నిర్బంధంలో ఇంకా అంతరం ఏంటి అంటే ఇంకా ఏదో మేము అక్కడ పసిగడతామనో లేదా మా అన్వేషణలో లేదా మా యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సంచరిస్తే సమాచారం సేకరిస్తే అది మా ఏదైనా దుష్ప్రయోజనాలకి లేదా ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత రావడానికి లేదా అక్కడ ఉన్నటువంటి నాయకుల మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని మన ప్రజల్లో నిర్ధారించకపోయినటువంటి పరిస్థితి వస్తుంది అధికార పార్టీ నేతల యొక్క అక్రమాలని ఆగడాలని మరింతగా అది ప్రతిబింబించే రీతిలో మా కార్యక్రమం ఉంటుందని మీరు భావిస్తున్నారా అలా భావించేటట్లుంటే మరి ప్రయాసంలో ఎన్ని రోజులు మా గొంతు నొప్పుతారు ఎన్ని సంవత్సరాలు మేము ఈ విధంగా ప్రతిపక్షంగా మా బాధ్యత నిర్వహించకుండా మౌనంగా ఉండాలి ఇది న్యాయమా ధర్మమా ఇది ముఖ్యమంత్రి గారిని మనస్సాక్షిగా ఆత్మవిమర్శనం చేసుకోమని కూడా అడుగుతున్న ప్రభుత్వాన్ని మీ పార్టీలో మీ వాళ్ళు కానీ లేదా ఇతరులు చేసినప్పుడు ఒక ప్రతిపక్షంగా మేము ఒక నిజ నిర్ధారణ లేదా ప్రతిపక్షంలో నిష్పక్షపాతంగా నిజాయితీగా చెప్పినప్పుడు దాన్ని స్వీకరించి చర్యలు తీసుకోండి మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా అంటే మా అనుచరులు కానీ సహచరులు కానీ పార్టీ వాళ్ళు కానీ ఏమైనా చేసుకోండి మీరు మౌనంగా ఉండండి అంటే
మరి అధికారం కట్టుబడిన ప్రజల పక్షాన లేదా ప్రభుత్వ నిధులను గాని లేదా ప్రభుత్వ ఆస్తులను గాని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగానికి అవసరం లేదా అని చెప్పి కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నా ఏదేమైనప్పటికీ నేను ఒకటి అధికారులను అడిగా సరే ఈ రోజు విధ్వంసం జరుగుతుంది మేము పోతే దాడులు చేస్తారు అలాంటప్పుడు మీరు రేపు ఏమైనా పర్మిషన్ ఇస్తారా లేదా ఎల్లుండి పర్మిషన్ ఇస్తారా మాకు రక్షణ కల్పించకపోయినా కూడా ఆ ప్రాంతంలో అసాంఘిక చర్యలు చేపట్టేటువంటి అసాంఘిక శక్తులు కానీ వ్యక్తులు కానీ పార్టీలను కానీ దూరంగా పెట్టండి మా నిర్ధారణ జరగడానికి మాకు అవకాశం కల్పించండి కల్పించినప్పుడు మేము బాగా ఉంటే మేము సర్టిఫికెట్ ఇస్తాం లేదంటే ఇది అన్యాయం జరిగింది చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం ప్రజాస్వామ్యబద్ధంగా మేము వివరిస్తూ ఉంటే చట్టానికి లోబడి వివరిస్తూ ఉంటే మేము ఏదో చట్టానికి తుట్టుబడిచే వ్యక్తులుగా లేదా అసాంఘిక శక్తులుగా లేదా అరాచకం చేసేటువంటి వ్యక్తులుగా మమ్మల్ని చిత్రీకరించి ఈ విధంగా కేసులు పెట్టడం గృహ నిర్బంధం చేయడం నిజంగా సరైన పంత కాదు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఎంతకాలం ఎల్లకాలం ఎక్కడ కొనసాగదు చరిత్ర ఒకసారి పుటలు తిరిగేస్తే తెలుస్తుంది దయచేసి ఇప్పటికైనా ఉన్నతాధికారులు కానీ మీరు ఆలోచించండి లేదా ప్రభుత్వం కూడా ఆలోచించమని డిమాండ్ చేస్తున్నా అభ్యర్థిస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఎక్కడ కూడా యథేచ్ఛగా గనులు కానీ లేదా ఇతరత్ర ప్రభుత్వ ఆస్తులు కానీ ఈ అన్యాక్రాంతం కాకుండా చేయడానికి మా వంతు పాత్ర నిర్వహించడానికి అవకాశం ఇవ్వండి ప్రతిపక్షంగా మీకు ఏదైనా మొహమాటాలు ఉంటాయి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీ పార్టీ వాళ్ళనే మేము నిష్పక్షపాతంగా చెప్తాం చెప్పినప్పుడు చర్యలు తీసుకుంటే శభాష్ బేష్ గవర్నమెంట్ బాగుంది ముఖ్యమంత్రి గారు బాగా పనిచేశారని చెప్పి మరింతగా మీరు పేరు పెంచుకోవడానికి దోహదపడుతుంది కదా అవకాశం మాకు ఎందుకు ఇరు అందుకనే ఈ రోజైనా ఇప్పుడైనా మించిపోయింది లేదు మీరు రేపైనా ఎల్లుండైనా మాకు అవకాశం ఉంది మేము నిర్ధారణ కమిటీ పోవడానికి అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మాకు అక్కడ రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది మేము అక్కడ జరిగేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల పక్షాన ప్రతిపక్షంగా మా బాధ్యతను గుర్తెరిగి బాధ్యతాయుతంగా వివరించడానికి అవకాశం ఉందని మాత్రమే ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము ఎక్కడ కూడా పోలీసుల విధులకు ఆటంకం కలిగించలే అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయాల దగ్గర పోవడంలో ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల యొక్క నివాసాల దగ్గర పోయి ధర్నాలు చేయడంలో రోడ్లలో మేము ఆ ప్రజల యొక్క ప్రయాణికుల యొక్క సౌకర్యానికి ఆటంకం కలిగించడంలో ఎవరి విధులకు మేమేమి చేయడంలో లేదా నిధులు దోచుకోవడానికి అక్కడ పోవడంలో ఎందుకు ఈ మమ్మల్ని గొంతు నొక్కుతారు ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతాన ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము ప్రభుత్వానికి మరొకసారి అభ్యర్థిస్తున్నా దయచేసి మమ్మల్ని నిర్ధారణ కమిటీని పోవడానికి అనుమతి ఇవ్వండి రేపిస్తారా ఎల్లుండి ఇస్తారా సక్రమంగా ఉంటే మాత్రం మేమే ముఖ్యమంత్రి గారు బాగా పనిచేశారని చెప్పి కితాబు చూస్తాం లేదు అన్యాయం జరిగితే జరిగిందని చెప్తాం తట్టడు మట్టి కూడా పక్కకు పోలేదంటే పోలేదని కూడా మేము చెప్తాం మైన్స్ అధికారులను అప్రిషియేట్ చేస్తాం అన్న చేస్తాం ఇది మా న్యాయమైన ప్రతిపక్షంలో మా బాధ్యతాయుతమైన చర్యగా కార్యక్రమంగా బాధ్యతగా మేము భావిస్తున్నాం కాబట్టి అక్కడ పోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడం అనేది నిజంగా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచి రాజ్యాంగానికి కూడా గౌరవం లేనటువంటి స్థితిని కల్పించినట్లుగా ఈ ప్రభుత్వం మీద భావించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి తెలియజేస్తుంది. సరే ఎన్నిడు పొలంలో ఇసుక తీసుకుపోయి నాది అంతా కూడా అక్కడ సెలైన్ సాయిల్ అవుతా ఉంది లేదా నేను ఏదైనా మరి అక్కడ పొలంలో బాగా పంట పండించుకోవడానికి చదువు చేసుకోవడానికి ఇసుక కావాలంటే ఇసుక ఏమో ఒక బడా కాంట్రాక్టర్ చేతిలో పెట్టారు. అదేవిధంగా అధికారం ఉన్నవాడే అదే బర్ర ఉన్నవాందే కర్ర ఉన్నవాందే బర్ర అనే సామెతకు అనుగుణంగా అధికారం ఎవరికైతే ఉందో వాళ్ళంతా కూడా వాళ్ళ కనుచనల్లో ఇసుక. అదేవిధంగా మట్టి ఏదైనా పొలంలో మట్టి తోలుకుంటాం తర్వాత ఏదైనా చెట్లకి మంచి మట్టిని వేసుకోవడానికి వృక్షో రక్షత రక్షిత నీతులు చెప్తున్నాం ఆ చెట్ల కోసం మట్టిని పెంచుకుందాం తీసుకుంటామని చెప్పి ఒక ఎద్దుల బండో లేదా ఒక చిన్న రిక్షాలోనో లేదా ఒక ట్రాక్టర్లోనో రైతు తీసుకుపోతే దాన్ని నిర్బంధిస్తున్నాం. ఆ విధంగా కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి అదేవిధంగా ఉన్న చట్టం ఉన్నవానికే చుట్టం అనేటువంటి భావనతో అధికారంలో ఉన్న వాళ్ళ పొలాల్లో కానీ అధికారంలో ఉన్న వాళ్ళంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పరోక్షంగా భాగం పెట్టుకున్నటువంటి వాళ్ళకు కానీ సహకరించడానికి ఈ సహజ సంపదనంతా సహజ సిద్ధంగా ఉన్నటువంటి వనరులంతా దోచుకోవడానికి దోహదపడ రీతిలో ప్రభుత్వం ఎంచడం సరైంది కాదు. ఈ యొక్క చర్య ప్రజాస్వామ్యానికి విఘాతం కలగడానికి భవిష్యత్తులో భావితరాలు కూడా క్షమించలేనటువంటి పరిస్థితులు కనిపించడం దురదృష్టంగా దౌర్భాగ్యంగా నేను భావిస్తున్నా. ఇలాంటి చర్యలు ఏ పార్టీ చేపట్టినా ఏ ప్రభుత్వం చేపట్టినా కూడా నిరసించడానికి తాత్కాలికంగా నిర్బంధించో గొంతు నొక్కో దాంట్లో ఆనందం పొందొచ్చు లేదా దాంట్లో లాభదాయకంగా మహానందం పడచ్చు కానీ భవిష్యత్తులో భావితరాలు మాత్రం క్షమించో. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా ప్రతిపక్ష పాత్రిగా మా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే ఉంటాం అక్కడ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ప్రజల పక్షాన మా వంతు వాణిని వినిపిస్తూనే ఉంటాం. ఇది మా పంత ప్రభుత్వం యొక్క అభిప్రాయం కూడా ఏ విధంగా ఉండాలంటే మేము ఏదైనా సముచితమైన సలహాలు ఇచ్చినప్పుడు సద్విమర్శ చేసినప్పుడు స్వీకరించేటువంటి గొప్ప మనసు కూడా ప్రభుత్వానికి ఉండాలా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఉండాలని చెప్పి నేను ఆయనకి ఒక సూచన చేస్తున్నా. ఈ విధంగా భవిష్యత్తులో
మా కార్యక్రమం కొనసాగుతాయి. ఇప్పుడైనా నిజ నిర్ధారణ కమిటీకి పోవడానికి ప్రభుత్వపరంగా మేము అనుమతి కోరాం. రేపిస్తారా ఎల్లిస్తారా, మేమే విధ్వంసం చేయం. ఏమైనా చేస్తే వాళ్ళని కేసులు పెట్టండి, లోపలేయండి, కఠినంగా శిక్షించండి. మేము స్వేచ్ఛగా పోతాం, 5 మందిన 10 మందిన మమ్మల్ని అలవ్ చేయండి. మేము నిర్ధారణ కమిటీ ద్వారా పోయించి ఆయన యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్ని, వాస్తవికత ఉన్నటువంటి స్థితిని మేము పత్రికల ద్వారా ప్రభుత్వానికి లేదా రాత మూలకంగా ఇస్తాం. ఈ విధంగా ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శాంతియుతంగా